खाई ప్రీవియస్గా పెట్టిన ప్లీటెడ్ మోడల్లో నేను ప్లాజో స్టిచ్ చేశాను కదా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది చాలా టెక్నిక్స్ మేము కూడా నేర్చుకున్నామని అని చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు అలాగే ఆ రోజు నేను వేసుకున్న బ్లౌజ్ గురించి కూడా అడిగారండి ప్లీటెడ్ మోడల్లో సేమ్ నేను ప్లాజో ఎలా డిజైన్ చేశానో సేమ్ అదే స్లీవ్స్లో నేను బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకున్నాను బ్లౌజ్ గురించి కూడా చాలామంది అడిగారు అదైతే నేను నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను ఆ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకున్నాను బ్యాక్ సైడ్లో డిజైన్ ఎలా పెట్టుకున్నాను అలాగే ప్లీట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అసలు మోడల్ ఎలా ఉంది అనేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను అలాగే ఈరోజు వీడియో వచ్చేసి లెహెంగా టాప్ లెహెంగా అండి చాలా బాగుంటుందండి మీకు స్టిచ్చింగ్ ఎలా ఈజీగా మనకి ఈజీ టెక్నిక్స్తో చాలా ఫాస్ట్గా బొటిక్ స్టైల్లో ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఈరోజు చూపిస్తాను అలాగే సేమ్ అదే ప్లీటెడ్ మోడల్లోనే కానీ కొంచెం డిఫరెంట్గా రఫుల్డ్ మోడల్లో అయితే ఒక బ్లౌజ్ కూడా డిజైన్ చేశాను మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే చాలామంది కామెంట్స్లో మీరు మొత్తం కోర్స్ నేర్పించలేదు సగంలోనే ఆపేశారు ఇంకా కంటిన్యూ చేయండి అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కోర్స్ మొత్తం కూడా కంప్లీట్ చేసిన తర్వాతనే ఆపేశాను కాకపోతే అడ్వాన్స్డ్గా అంటే మనకు వచ్చిన అప్డేటెడ్గా డ్రెస్సెస్ అన్ని కటింగ్ స్టిచ్చింగ్ మాత్రం చూపించలేదు అది కూడా నేను చాలా వరకు సింధు ఫ్యాబ్రిక్స్లో మీకు ప్రీవియస్గా వీడియోస్లో అన్ని అప్లోడ్ అయ్యే ఉన్నాయి కాకపోతే మీరు బ్యాక్ సైడ్ వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకోవడం అనేది మీకు తెలియట్లేదేమో చాలామందికి లింక్స్ కూడా దొరకట్లేదు అనేసి నేను డిస్క్రిప్షన్లో కూడా లాస్ట్ వీడియోలో ఇచ్చాను కాకపోతే మీకు కన్ఫ్యూషన్గా ఉంటుంది కాబట్టి కావాలని కామెంట్స్లో ఎక్కువ మంది పోస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ ఈ స్టిచ్చింగ్ అంటే సింధు డిజైనర్ స్టూడియోలో అప్లోడ్ చేస్తాను మీ కామెంట్స్ని బట్టి ఇంకా ఇందులో కూడా అప్లోడ్ చేస్తాను మీకు హెల్ప్ అవుతుంది మళ్ళీ ఈ ఛానల్ ఆ ఛానల్ అని వెతకడం ఇదంతా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్నీ ఒకే దగ్గర స్టిచ్చింగ్ వీడియోస్ ఉండేలాగా ఆ వీడియోస్ అన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేస్తాను ఎవరెవరికి కావాలి ఎవరికి ఇంట్రెస్ట్గా ఉందనేసి కామెంట్స్లో అయితే చెప్పండి ఎందుకంటే అదే వీడియోస్ సేమ్ వీడియోస్ ఇందులో అప్లోడ్ చేస్తే మీరు వ్యూస్ కోసం పెట్టారు లేకపోతే మళ్ళీ ఎందుకు అప్లోడ్ చేశారని లాస్ట్ టైం అయితే టూ అప్లోడ్ చేయగానే అన్నారు అందుకే ఇంకా నేను మానేశాను ఒకవేళ మీకు అందరికీ కావాలనిపిస్తే మాత్రం మళ్ళీ నేనైతే ఈ సింధు డిజైనర్ స్టూడియోలో వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను అంటే కటింగ్ స్టిచ్చింగ్ టాప్ లెహెంగాస్ ఎలా డిజైన్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి మెజర్మెంట్స్ ఏంటి అవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా మంచి అడ్వాన్స్డ్ ఫ్రాక్స్ క్రాప్ స్ అయితే డిజైన్ చేశాను అవన్నీ కూడా ఇందులో కూడా అప్లోడ్ చేస్తాను మీ కామెంట్స్ మీద డిపెండ్ అయ్యే ఉంటుందండి అలాగే ఇప్పుడు అలాగే ఈరోజు కూడా టాప్ లెహెంగ డిజైన్ చేశాను ఫ్యాబ్రిక్ చూపిస్తాను ఫస్ట్ అయితే అంటే ఎలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను ఎలా డిజైన్ చేసుకున్నాను ఏంటి అని ఇదైతే మనకి ఫ్యాన్సీలో అండి నెట్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది దీన్ని మనము లెహెంగా లాగా లాంగ్ ఫ్రాక్ లాగా రెండు రకాలుగా మనం డిజైన్ చేసుకోవచ్చు కాకపోతే టాప్ లెహెంగా లాగా మనకి బాగుంటుంది పాపకి బాగుంటుంది అనేసి నేను ఇలా డిజైన్ చేశాను ఇది వచ్చేసి మనకి బాగా డిజైన్ అంతా కూడా మనకి హైలైట్ అయింది కాబట్టి మనం బార్డర్లో కూడా కట్ వర్క్ వచ్చింది ఇదైతే నేను త్రీ మీటర్స్లో తీసుకున్నానండి చూడండి మనకు జస్ట్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను మీకు ఎలా డిజైన్ చేసుకున్నాను ఏంటి ఫ్యాబ్రిక్ లాగా ఎలా ఉంది అది డిజైన్ చేశాక ఎలా ఉంది అనేసి మీకు జస్ట్ ఐడియా కోసం మాత్రమే ఇలా చూపిస్తున్నాను కింద మాత్రం మనకి కట్ వర్క్ వచ్చింది దాన్ని హైలైట్ చేసుకోవచ్చు కలర్ అయితే లావెండర్ కలర్ అండి మన కలర్స్ కూడా ఎలా చూస్ చేసుకోవాలని చెప్పాను కదా మనకి దానికి తగ్గట్టుగా బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకోవాలి ఓనీ ఎలా వేసుకోవాలి కలర్ కాంబినేషన్స్ ఎలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఉండేలాగా ఎలా డిజైన్ చేసుకోవాలనేసి అన్ని కూడా మీకు వీడియోలో చెప్తాను దీనికైతే ఫ్యాబ్రిక్ చూడగానే మల్టీ కలర్ అనేది హైలైట్ అయింది కాబట్టి అంటే మనకి ఇక్కడ అవుట్లైన్ లాగా కలర్స్ అన్ని చాలా బ్రైట్ గా మంచి కలర్స్తో హైలైట్ అయింది కాబట్టి నేనైతే కలర్స్లో నేను బ్లౌజెస్ అయితే డిజైన్ చేశాను ఒకటి సింపుల్గా అంటే ఆల్రెడీ ఆల్ ఓవర్ వర్క్ వచ్చి సింపుల్గా డిజైన్ చేసుకుంటాం మాకు హెవీ డిజైన్స్ మేము స్టిచ్ చేసుకోలేము లేదంటే టైలర్కి ఇచ్చినా ఇబ్బంది అవుతుంది అనుకుంటే మాత్రం మీరు సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు లేదు కొత్తగా ట్రై చేస్తాం ఇంకా డిజైనర్గా ఉండాలి స్పెషల్గా ఉండాలనుకుంటే అలా కూడా ఇంకొక బ్లౌజ్ డిజైన్ చేశాను అది చూపిస్తాను ఇదైతే మా పాపకి అంటే సిక్స్ ఇయర్స్ పాపకి త్రీ మీటర్స్లో నేను లెహెంగా కోసం తీసుకున్నాను సిక్స్ సెవెన్ ఇయర్స్ వరకు త్రీ మీటర్స్ తీసుకోండి ఒకవేళ మీకు త్రీ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళైతే త్రీ అండ్ హాఫ్ ఫోర్ మీటర్స్ తీసుకుంటే ఫ్లేర్ అనేది బాగా వస్తుంది అలాగే మనం క్యానిక్ అని ఇంకా లైనింగ్ యూజ్ చేస్తాం కాబట్టి ప్లీట్స్ అనేవి చాలా బాగా తెలుస్తుంది మనకి ఫ్లేర్ ఎక్కువ ఉంటేనే గ్రాండ్ లుక్ ఉంటుంది లేదు సింపుల్గా నార్మల్గా కావాలనుకుంటే త్రీ మీటర్స్లో కూడా తీసుకోవచ్చు మన అకేషన్ని బట్టి ఇంకా గ్రాండ్నెస్ పెంచుకోవచ్చు ఇంకా పెద్దవాళ్ళు అడల్ట్ అంటే మనకి టీనేజ్ నుంచి ఉమెన్ వరకు ఎవరైనా మనకి లెహెంగా పెద్దవాళ్ళు వేసుకోవాలనుకుంటే మాత్రం మినిమం ఫైవ్ మీటర్స్ తీసుకుంటే లుక్ బాగుంటుంది మనకి ప్లీట్స్ కానీ ఆ డిజైన్ కానివ్వండి అంతా కూడా లుక్ అనేది చాలా బాగా తెలుస్తుంది త్రీ మీటర్స్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు బడ్జెట్లో కావాలి త్రీ మీటర్స్లో అన్న కూడా అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు కానీ గ్రాండ్ లుక్ ఉండాలి మీదే ఫంక్షను హైలైట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఫైవ్ సిక్స్ మీటర్స్ తీసుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది ఇలా డిజైన్ చేసుకుంటే చూడండి ఇలా మల్టీ కలర్లో వచ్చింది కాబట్టి నాకు ఇది చూడగానే బ్లౌజ్ అయితే ఒక మోడల్లో స్టిచ్ చేయాలని ఐడియా వచ్చింది అదే మోడల్లో స్టిచ్ చేశాక ఇంకా అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది సింపుల్ మోడల్లో కావాలనుకుంటే ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఎంబ్రాయిడరీ వర్క్లోనే పింక్ లైట్ బేబీ పింక్ సెలెక్ట్ చేసుకున్నాను అది కూడా ప్లెయిన్ వర్క్ వచ్చేలాగా చెప్పకూడదు ఇది ఆల్రెడీ గ్రాండ్గా ఉంది సింపుల్ బ్లౌజ్ కావాలనుకుంటే ఎంబ్రాయిడరీలో ఇలా డిజైన్ చేశాను ఇది ఆల్రెడీ మనకి ఎంబ్రాయిడరీలో వచ్చింది కాబట్టి దీనికి ఏ ప్యాటర్న్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది కాబట్టి స్లీవ్స్ కూడా నేను ఫుల్ స్లీవ్స్లో తీసుకుందాం అనుకున్నాను ఎందుకంటే ఏ ప్యాటర్న్ కూడా యూస్ చేయట్లేదు కాబట్టి స్లీవ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ అయితే బాగుంటుంది అనిపించింది మనకి పింక్ కలర్ అనేది కాంట్రాస్ట్ కలర్లో మనకి లైట్ పింక్ ల్యావెండర్ కలర్కి చాలా బాగుంటుంది ఫేషియల్ కలర్స్లో మనకి ఇంకా డార్క్ కలర్స్లో కూడా యూస్ చేయొచ్చు కానీ సింపుల్గా పార్టీ వేర్గా అంటే మనకి ఫేషియల్ కలర్స్లో ఈవినింగ్ యూస్ చేయాలనుకుంటే మాత్రం లైట్ పింక్ తీసుకుంటేనే మనకి ఎలివేట్ అవుతుంది గ్రాండ్ లుక్ ఉంటుంది పార్టీ లుక్గా ఉంటుంది మనకి ఫ్యాన్సీగా కావాలనుకుంటే మాత్రం ఇలా మనం మ్యాచ్ చేసుకోవచ్చు లేదు ఇంకా కాంట్రాస్ట్ కలర్లో బ్రైట్ కలర్స్లో కావాలి మేము అలా కూడా ట్రై చేస్తామంటే ఇందులో వచ్చిన మల్టీ కలర్లో ఏ ఫ్యాబ్రిక్ అంటే మనం ఇందులో కలర్ వచ్చింది మల్టీ కలర్లో ఏ కలర్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు ఇదైతే మీకు డిజైన్ చేసింది ఎలా ఉందని చూపిస్తాను క్రాప్ టాప్ లెహెంగా అండి ఇదైతే మోడల్ మోడల్లోనే డిజైన్ చేశాను చూడండి ఫ్లేయర్ అయితే త్రీ మీటర్స్ కాబట్టి ఇలా వస్తుందండి ఇంకా ఎక్కువగా తీసుకుంటామన్నప్పుడు ప్రాబ్లం ఏం లేదు నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి లైట్ వెయిట్ గానే ఉంటుంది ఇలా మనకి వెయిట్ కూడా అనిపించదు చూడండి ఇలా గ్రాండ్ లుక్ వచ్చింది త్రీ మీటర్స్లో మనకి ఇలా వస్తుంది దీంట్లో నేను క్యానికాన్ ఇంకా లైనింగ్స్ కూడా యూజ్ చేశాను ఏం లైనింగ్ యూస్ చేశానని చూపిస్తాను ఇది మనకి నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి లోపల నుంచి మనకి షైనీగా ఉండడం కోసం శాటిన్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేశాను ఒకవేళ మీకు శాంటూన్ ఫ్యాబ్రిక్ ఈ కలర్స్లో దొరికినా కూడా టూన్ కానీ సాటిన్ కానీ రెండు ఫ్యాబ్రిక్స్లో ఏదైనా యూజ్ చేయొచ్చు జస్ట్ మనకు కొంచెం షైన్ అవ్వడం కోసం మాత్రమే లేదు కొంచెం నార్మల్గా కావాలనుకుంటే క్రే ఫ్యాబ్రిక్ కూడా యూజ్ చేయొచ్చు అలాగే లోపల క్యానికాన్ క్యానికాన్ కూడా నేను ఇక్కడ వరకు తీసుకున్నానండి నీళ్ళెంత వరకు చూడండి ఇలా ప్లీట్స్ వచ్చేలాగా బాక్స్ ప్లీట్స్ అంటాం కదా ఈ బాక్స్ ప్లీట్స్ కూడా నేను సపరేట్గా వీడియో చేశాను ఎలా స్టిచ్ చేసుకోవాలని ఈ బాక్స్ ప్లీట్స్ తీసుకొని మనం క్యాన్ క్యాన్ ఇలా అటాచ్ చేసుకోవాలి కింద మాత్రం మనకి షార్పెడ్జెస్ ఉంటాయి కాబట్టి క్లాత్ని ఇలా లాగేసినట్టుగా కాకుండా ఇలా ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు దీనికి మనం ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసుకోవచ్చు ఇలా కూడా మీకు గుచ్చుకుంటుంది అనిపిస్తే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఇలా పైపింగ్ లాగా కూడా తీసుకోవచ్చు అది కూడా మీకు ఫర్దర్ వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తానో అది మోడల్లో కూడా ఈ లైనింగ్ వచ్చేసి మనకి మా అంబ్రిల్లా కట్లో తీసుకున్నానండి పైన అయితే ప్లీట్స్ తీసుకున్నాను కదా చిన్న చిన్న ప్లీట్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను కట్కి అలాగే పైన లోపల మాత్రం సాటిన్ ఫ్యాబ్రిక్ని అంబ్రిల్లా కట్లో ఫుల్ అంబ్రిల్లా ఇది నార్మల్ అంబ్రిల్లా కాకుండా ఫుల్ సర్కిల్ తీసుకున్నాను ఫ్లేర్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది అనేసి లాగేసినట్టుగా ఉండకుండా అలాగే లోపల కాటన్ లైనింగ్ వచ్చేసి మనకి గుచ్చుకోకుండా ఇప్పుడు ఈ కా క్యానికాన్ వేసాం కాబట్టి లోపల డైరెక్ట్గా వేసుకోలేము లోపల ఇంకో లైనింగ్ ఉండాలి కాబట్టి కాటన్ లైనింగ్ కూడా యూజ్ చేశాను ఇది మాత్రం పెట్కోట్ మోడల్లో మనకి పెట్కోట్ కటింగ్ వస్తుంది కదా ఆ కటింగ్లోనే తీసుకున్నాను అండి అమ్రిల్లా కట్ అయ్యే అవసరం లేదు తక్కువ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రికే యూస్ చేయొచ్చు మనకి పెట్కోట్ మోడల్లో కటింగ్ అయితే చేసుకోవచ్చు కూడా వీడియోస్లో మీకు ప్రీవియస్గా స్టిచ్చింగ్ వీడియోస్లో అయితే చూపించాను ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని మొత్తం లెహెంగా వచ్చేసి ఇలా వస్తుంది ప్లఫీగా ఉంటుంది చాలా బాగుంటుంది క్యానిక్యాన్ ఇలానే కాదండి మనకి క్యాన్కాన్స్ కట్ స్టిచ్ చేసుకొని దీని లోపల కూడా వేసుకోవచ్చు మేము ప్రతిదానికి స్టిచ్ చేసుకోలేము ప్రతిదానికి ఎందుకు యాడ్ చేసుకోవడం అనుకుంటే నార్మల్గా డిజైన్ చేసుకొని లోపల క్యానికాన్స్ కట్ కూడా యూస్ చేసుకోవచ్చు మన చాయిసే ఇంకా లేదు మనకి వేసుకోవడం ఇబ్బందిగా ఉంది పిల్లలు కాబట్టి డ్రెస్కే అటాచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనుకుంటే ఇలా కూడా అటాచ్ చేసుకోవచ్చు పైన ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను త్రీ మీటర్స్లో తీసుకున్నాను కదా సాటిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టూ మీటర్స్ అండి మనకు అంబ్రీలో కట్ వస్తుంది అలాగే క్యానికాన్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్లో తీసుకున్నాను వన్ అండ్ హాఫ్లో మనకి త్రీ స్టెప్స్ లాగా కట్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్లో ఫుల్ ఫ్లేయర్ వచ్చేసి మనకి సరిపోతుంది ఈ సైజుకి మాత్రం అలాగే కాటన్ లైనింగ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్లో తీసుకున్నాను మనకి పెట్టుకోటి మోడల్లో వస్తుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ మీటర్లో అయితే సరిపోతుంది కట్ డీటెయిల్స్ అయితే ఇదండి మనకి ఎంత మీటర్స్ తీసుకున్నాను ఏంటి అని అన్నీ కూడా చెప్పాను కదా అడల్ట్కి అయితే మన సైజుకి తగ్గట్టుగా ఫైవ్ మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నట్లయితే లోపల శాటిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి త్రీ మీటర్స్ పడుతుంది అలాగే క్యానికైన్ వచ్చేసి త్రీ మీటర్స్ పడుతుంది ఇంకా లోపల కాటన్ లైనింగ్ వచ్చేసి టూ మీటర్స్లో మనకి సరిపోతుంది మనం కటింగ్ చేసుకునే దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి టూ టైప్స్లో డిజైన్ చేశాను కదా ఫస్ట్ అయితే సింపుల్ మోడల్లో చూపిస్తాను చూడండి మనకి అంత ఆల్రెడీ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కాబట్టి దీన్ని సింపుల్గా డిజైన్ చేశాను మనకి నార్మల్ ప్యాటర్న్ అంటే ఏం లేదండి జస్ట్ రౌండ్ నెక్ అలాగే వేస్ట్ దగ్గర డిజైన్ కానీ అలా ఏం ఇవ్వలేదు జస్ట్ స్లీవ్స్ మాత్రం ఫుల్ స్లీవ్స్లో ఇచ్చేసి ట్రాన్స్పరెంట్లో ఇచ్చాను దీనికైతే లైనింగ్ యూజ్ చేయలేదు ఆల్రెడీ మనం లైనింగ్ యూజ్ చేసినట్లయితే చాలా హెవీగా ఉంటుంది ఫోల్డింగ్కి కూడా ఇబ్బంది అవుతుంది ఇలా మనకి ఆల్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కాబట్టి స్లీవ్స్ కూడా మరీ ట్రాన్స్పరెంట్గా కాకుండా నార్మల్గా ఉంటాయి రౌండ్ నెక్ ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ బ్యాక్ బటన్స్ ఇచ్చాను ఇక్కడ ఈ హుక్స్ అనేది ఇలా ఇచ్చానండి ఇది కూడా మనం దగ్గర దగ్గరకి పెట్టుకుంటేనే బాగుంటుంది ఇలా ఆగిస్తున్నట్టుగా కాకుండా మనకి దగ్గర దగ్గరగా హుక్స్ పెట్టుకోవడం వల్ల నీట్ గా ఉంటుంది దీనికి కూడా సాటిన్ ఫ్యాబ్రిక్ ఇంకా కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ మీటర్లో తీసుకున్నానండి బ్లౌజ్ మొత్తం అంటే స్లీవ్స్ అలాగే ఒక పట్ అంతా కూడా వన్ మీటర్ లో తీసుకున్నాను మనకి ఎంబ్రాయిడరీ కాబట్టి టూ సైడ్స్ కూడా నెట్ ఫ్యాబ్రిక్ తో మనకి కటింగ్ అయిపోతుంది కాబట్టి వన్ మీటర్ లో అయితే ఫుల్ స్లీవ్స్ తో బ్లౌజ్ అయితే సరిపోతుంది కావాలంటే అనుకుంటే ఎల్బో స్లీవ్స్లో అయినా కూడా డిజైన్ చేసుకోవచ్చు సింపుల్గా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ప్యాటిన్ లైనింగ్ ఇంకా కాటన్ లైనింగ్ అటాచ్ చేసుకొని రివర్స్ చేసుకుంటే ఇంకా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు ఆల్రెడీ గ్రాండ్ లుక్ ఉంది కాబట్టి దీనికి ఏ ప్యాటర్న్ కూడా ఇవ్వలేదు ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు ఇలా ఉంటుందండి మొత్తం లెహెంగా అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది కాంబినేషన్స్ కాంబినేషన్స్ కూడా ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అని చూడగానే ఎలా ఇమాజిన్ చేసుకోవాలంటే కాంట్రాస్ట్ కలర్లో కావాలనుకుంటే మనము ఇందులో వచ్చిన కలర్స్ అయినా యూస్ చేయొచ్చు లేదంటే ల్యావెండర్కి ఏ కలర్స్ అయితే బాగుంటుంది మనం జస్ట్ ఇలా ఫ్యాబ్రిక్ పైన పెట్టినా కూడా మనకి లుక్ అనేది తెలుస్తుంది బాగుంటుందా లేదా అనేసి అలా నేను బ్లౌజ్ అయితే ఇలా పింక్ కలర్లో డిజైన్ చేశాను ఇంకొక బ్లౌజ్ వచ్చేసి మల్టీ కలర్లో డిజైన్ చేశానండి నాకు ఈ ఫ్యాబ్రిక్ చూడగానే అవుట్లైన్ అంతా కూడా కలర్స్ అంత మల్టీ కలర్లో బ్రైట్ గా హైలైట్ అయ్యేసరికి కొంచెం కొత్తగా డిజైన్ చేయాలనిపించింది అందుకే బ్లౌజ్ మాత్రం హైలైట్ అయ్యేలాగా ఇలా డిజైన్ చేశాను మనకి స్లీవ్స్ కి మల్టీ కలర్లో తీసుకోవాలనుకున్నప్పుడు యోక్పాట్లో మాత్రం సెల్ఫ్ డిజైన్ తీసుకోవాలి ఎందుకంటే మనకి కలర్స్ అనేవి చాలా బాగా హైలైట్ అవుతాయి ఇక్కడ మనకి ల్యావెండర్ షేడ్ వచ్చింది కాబట్టి సేమ్ అదే కలర్లో నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్లో ఇలా తీసుకున్నాను యోక్పాట్ అంతా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అలాగే పైపింగ్ మనకి ప్లెయిన్ ఉంది కాబట్టి నెక్ వేస్ట్ కొంచెం హైలైట్ అవ్వడం కోసం థ్రెడ్ పైపింగ్ వచ్చేసి పిస్తా గ్రీన్లో తీసుకున్నాను అలాగే స్లీవ్స్ వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్లో ఏ కలర్స్ అయితే వచ్చాయో ఆ కలర్స్లో నేను మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మనకి ఇది ప్రింటెడ్ ఉంటే లుక్ అనేది బాగుండదు కాబట్టి మనకి ఇక్కడ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేలాగానే తీసుకున్నాను ఇది కూడా ఆల్టర్నేట్ కలర్స్ వచ్చేలాగా పింక్ సీ గ్రీన్ ఇంకా పింక్ అలాగే లైట్ గ్రే ఇంకా చివరికి వచ్చేసరికి సేమ్ ఇదే కలర్లో ల్యావెండర్ కలర్తో ఇలా ఎండ్ చేశాను మొత్తం కూడా ప్లీట్స్ అనేవి ఇలా ఇచ్చానండి చూడండి మనకి ఈ స్లీవ్స్ అయితే నార్మల్ కట్లోనే తీసుకోవాలి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను బ్యాక్ సైడ్లో ఎలా వచ్చిందని మనకి డౌట్ రావచ్చు స్లీవ్స్ అంతా కూడా ఇంత రఫుల్డ్ ఉన్నాయి లోపల ఎలా ఉంటుందో అనేసి డౌట్ రావచ్చు ఇది నార్మల్ కటింగే అండి చూడండి మీకు కటింగ్ చూస్తే అర్థమవుతుంది జస్ట్ నార్మల్ స్లీవ్ కటింగే చేసుకుని దాని తర్వాత పైన మనం మార్కింగ్ చేసుకొని మనం ప్లీట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇదైతే నార్మల్ స్లీవ్ కటింగే అండి తర్వాత మనం మార్కింగ్ చేసుకొని దానిపైన జస్ట్ ప్లీట్స్ అటాచ్ చేసుకోవడమే ఇలా చూడండి మేము ఈ ప్లెయిన్ స్లీవ్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్లీటెడ్ స్లీవ్ వచ్చేసి ఇలా ఉంటుంది పైనుంచి మాత్రం మనం ఎన్ని లేయర్స్ కావాలి ఎంత సైజులో కావాలని మనం చూస్ చేసుకొని మనం అటాచ్ చేసుకోవటమే ఇది పాప సైజులో కాబట్టి ప్లీట్స్ అనేవి కొంచెం తక్కువ సైజులోనే తీసుకున్నాను ఒకవేళ పెద్దవాళ్ళకైతే ఈ లెంత్ అనేది ఎక్కువగా తీసుకోవచ్చు ప్లీట్స్ వచ్చేసి టూ ఇంచెస్లో తీసుకున్నాను కదా మీరు త్రీ ఇంచెస్లో ఫోర్ ఇంచెస్లో కూడా తీసుకోవచ్చు ప్లఫీగా మనకి ఫ్లవర్ టైప్లో వస్తుంది దగ్గర దగ్గరగా తీసుకోవడం వల్ల మనకి లుక్ అయితే బాగుంటుంది ఇలా నేను టూ లేయర్స్లో తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ మనం లైనింగ్ అటాచ్ చేసుకుని నార్మల్ స్లీవ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్న తర్వాత ప్లీట్స్ అనేవి మిడిల్లో కుట్టాలండి ఇలా మనం మిడిల్లో స్టిచ్ చేసుకుంటే టూ సైడ్స్ కూడా ఇలా మనకి ప్లఫీగా ఇలా వస్తుంది ఫ్లవర్ వచ్చినట్టుగా వస్తుంది ఇక్కడ మనము టూ సైడ్స్ కూడా పీక్ వచ్చేసుకోవాలి మిడిల్లో ప్లీట్స్ అనేవి దగ్గర దగ్గరగా వచ్చేలాగానే చూసుకోవాలి ఈ లైన్స్ కూడా మనకి ఎక్కువ గ్యాప్ ఉండొద్దు ఎందుకంటే మనకి ఇలా ఓపెన్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏ గ్యాప్స్ కనిపించకుండా ఉండడం కోసం ఇక్కడ తీసుకునే గ్యాప్ కూడా వన్ ఇంచే తీసుకున్నాను ఈ వన్ ఇంచ్లో మనకి ఫ్యాబ్రిక్ ఏం కనిపించకుండా ఓన్లీ ప్లీట్స్ అనేవి హైలైట్ అయిపోతాయి టూ ఒక్కో కలర్కి టూ టూ లేయర్స్ తీసుకున్నానండి మన స్లీవ్ లెంత్ని బట్టి మనం ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా లేయర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మనం లేయర్స్ని బట్టి ఈ లెంత్ కూడా మనం పెంచుకోవచ్చు ఇదైతే పాప సైజులో కాబట్టి ప్లీట్స్ తక్కువగా తీసుకున్నాను అలాగే లెంత్ కూడా తక్కువనే తీసుకున్నాను ఎల్బో లెంత్లో వస్తుందండి లాస్ట్ వచ్చిన ప్లీట్స్ మాత్రం కొంచెం మనకి ఇదే ఎండ్ అయిపోతే క్లారిటీగా ఉండదు కాబట్టి కొంచెం స్ట్రైట్గా వచ్చేలాగా ఇలా తీసుకున్నాను స్లీవ్ అనేది మనకి ఇలా వస్తుంది ఇవన్నీ ఒకలాగా ఉంటుంది లాస్ట్కి వచ్చింది మాత్రం కొంచెం ఇలా ఉంటుంది స్లీవ్ అనేది ఇలా ఎండ్ అవుతుంది అలాగే బ్యాక్ సైడ్ ప్యాటర్న్ మాత్రం బటర్ఫ్లై మోడల్లో ఇచ్చానండి అది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకి ప్యాటర్న్ అయితే బ్యాక్ సైడ్ నెక్ అయితే ఇలా ఇచ్చానండి మనకి బటన్స్ అనేవి ఇలా వస్తాయి చూడండి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ మనకి హుక్స్ అనేది బ్యాక్ సైడ్లో ఇచ్చాను హుక్స్ బెల్ట్ మనము అలాగే కాజా బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియో కూడా నేను సపరేట్గా చేశానండి అది కూడా మీకు లింక్ అయితే కిందిస్తాను ఒకవేళ మీంకు మీకు లింక్ ఓపెన్ కాకపోయినా మనకి వెనక్కి వెళ్తే అన్నీ కూడా స్టెప్ బై స్టెప్గా క్లాసెస్ వైజ్గా ఉన్నాయి ప్యాటర్న్ చూడండి మనకి నెక్ దగ్గర జస్ట్ మనం కటింగ్ కావాలనుకున్నప్పుడు చూడండి మీకు క్లోజ్ చేసి చూపిస్తాను ఇక్కడ బటర్ఫ్లై మోడల్లో వచ్చేలాగా ఇచ్చాను ఇక్కడ మిడిల్లో మనకి బెల్ట్ వస్తుంది హుక్స్ బెల్ట్ అలాగే కాజా బెల్ట్ వస్తుంది కదా టూ సైడ్స్ కూడా మనకి బటర్ఫ్లై షేప్లో వచ్చేలాగా ఫస్ట్ అయితే కటింగ్ చేసుకొని లైనింగ్తో మనం అటాచ్ చేసి రివర్స్ చేసుకుంటే మనం ఇంత నీట్గా వస్తుందండి ఈ కార్నర్స్ దగ్గర మాత్రం చాలా ఇంపార్టెంట్గా స్టిచ్ చేసుకోవాలి కార్నర్స్ ఎలా స్టిచ్ చేయాలనేది కూడా ప్రీవియస్ క్లాసెస్లో నేను ప్రతిదీ డీటెయిల్గా చెప్పాను ఇక్కడ మనం ఎలా స్టిచ్చెస్ తీసుకోవాలి ఎలా కట్ చేసుకొని ఎలా రివర్స్ చేసుకోవాలనేది కూడా మీకు డీటెయిల్గా చెప్పాను మనం ఏ కార్నర్స్ ఇచ్చామో ఆ కార్నర్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా డిజైన్ చేసుకోవాలి ఏదో కటింగ్ చేసుకున్నాం కదా అది అలా వస్తుందో లేదో అనుకోవద్దు సేమ్ మనం ఎలా కట్ చేసుకున్నామో అలాగే స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే మనము క్యాన్వాస్ యూజ్ చేసినట్లయితే ఈ కార్నర్స్ అనేవి షార్ప్ ఎడ్జెస్ లాగా చాలా బాగా వస్తాయి మనకి చూడండి ఇలా మనం క్యాన్వాస్ తీసుకొని కాటన్ లైనింగ్ యూజ్ చేసి సేమ్ మనం ఇదే షేప్లో కట్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు చాలా నీట్గా వస్తుందండి టూ సైడ్స్ కూడా ప్యాటర్న్ అయితే ఇలా ఇచ్చాను చాలా యూనిక్గా ఉంటుంది ఇలా డిజైన్ చేసుకుంటే అలాగే థ్రెడ్ పైపింగ్ కూడా ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు వీడియోలో ప్ర ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇచ్చాను అలాగే లింక్ కూడా ఇస్తాను టూ సైడ్స్ కూడా ఎక్కడ స్టిచ్చెస్ కానీ మనకి థ్రెడ్స్ బయటికి రావడం కానీ ఉండదు చాలా నీట్గా ఉంటుంది బయట వైపు ఇలా ఉంటుంది లోపల వైపు ఇలా ఉంటుంది ఇంత నీట్గా వస్తుందండి జస్ట్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ప్రా ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది చూడండి కింద వేస్ట్ దగ్గర కూడా సేమ్ ఫుల్లీ లోడింగ్ బ్లౌజ్ అండి అంటే మనకి పైపింగ్ అంతా కూడా ఇలా వస్తుంది థ్రెడ్ పైపింగ్ టూ సైడ్స్ నెక్ దగ్గర కింద వేస్ట్ దగ్గర వస్తుంది ఇదంతా స్టిచ్ చేసిన తర్వాత సైడ్స్ మనము అటాచ్ చేసుకోవడమే ఇది కూడా అటాచ్ చేయడం ఎలా అనేసి ప్రీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాను జస్ట్ మనము స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ అటాచ్ చేసుకోవద్దు ఫస్ట్ అయితే మనము ఇలా పెట్టుకొని అంటే మనకి ఏదైతే రైట్ సైడ్ ఉంటుందో అదే మనము స్టిచ్ చేసుకొని ఆ తర్వాత రివర్స్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా ఫ్యాబ్రిక్ అనేది మనకి థ్రెడ్స్ కానీ ఏది కూడా కనిపించకుండా నీట్గా వస్తుంది చాలా నీట్గా ఉంటుంది లోపల పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా గుచ్చుకోకుండా చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది మనకి బొటీ స్టైల్లో కావాలనుకుంటే మాత్రం ఇలా చిన్న చిన్న టెక్నిక్ యూస్ చేస్తే సరిపోతుంది చాలా నీట్గా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా మనకి కనిపించకుండా ఈ థ్రెడ్స్ కూడా కనిపించద్దు కుచ్చుకోకుండా ఉండాలి అనుకుంటే ఇక్కడ కూడా మనం ఎక్స్ట్రా పైపింగ్ లాగా కూడా వేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ మనము రివర్స్ చేసినా కూడా ఇంత నీట్గా ఉండాలండి ఇది అసలు రివర్సా నార్మల్ సైడా అని తెలియకుండా ఉండేలాగా ఇలా డిజైన్ చేసుకోవాలి జస్ట్ మనం ఇక్కడ స్టిచ్చింగ్లో టెక్నిక్ యూస్ చేయడం వల్ల మాత్రమే ఇంత నీట్గా ఉంటుంది మనం ప్లీట్స్ కూడా ఫస్ట్ పెట్టుకోవాలి ఇక్కడ మనకి ఏదైతే ఫిల్ట్ వచ్చాయో ఇవి ఫస్ట్ స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకుంటే టూ సైడ్స్ కూడా మనకి ఎక్కడ క్లాత్ అనేది కనిపించదు మనకి లోపల కూడా చూడండి లోపలికి వెళ్ళిపోయింది ఇది కూడా మనకి ట్రాన్స్పరెంట్ ఒకవేళ ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్ ఉన్నట్లయితే అలా వేసుకోవద్దు ఓన్లీ ఇలాంటి ఫ్యాబ్రిక్స్కి మనకి లైనింగ్ కనిపించదు అనుకున్న వాటికి మాత్రమే ఇలా స్టిచ్ చేసుకోవాలి మీకు నెట్ ఫ్యాబ్రిక్లో ఇలా చేసుకున్నట్లయితే మళ్ళీ బయటికి కనిపిస్తుంది కదా అలా స్టిచ్ చేయొద్దు ఫ్యాబ్రిక్ ని బట్టి మనం టెక్నిక్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు ఇలా వస్తుందండి మొత్తం బ్లౌజ్ అయితే సింపుల్గా చాలా ఈజీగా డిజైనర్ బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకోవచ్చు మొత్తం సెట్ వచ్చేసి ఇలా వచ్చిందండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను డ్రెస్ అంతా కూడా ఇలా వచ్చింది చాలా కలర్ఫుల్గా ఉంది ఇంకా స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్గా డిజైనర్ డ్రెస్ అయితే డిజైన్ చేసుకోవచ్చు అలాగే బ్లౌజ్కి వచ్చేసి పార్ట్ కోసం హాఫ్ మీటర్ బ్లౌజ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను స్లీవ్స్కి మాత్రం ఒక్కో కలర్ వచ్చేసి హాఫ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నానండి ప్లీట్స్ హెవీగా పెట్టుకుంటే మనకి సరిపోతుంది మొత్తం కూడా ఆల్టర్నేట్ కలర్స్ ఇలా యూస్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది అలాగే ఈ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఫ్యాబ్రిక్ కూడా పర్చేస్ చేయొచ్చు సింధు ఫ్యాబ్రిక్స్లో మీరు పర్చేస్ చేయండి సింధు ఫ్యాబ్రిక్స్లో నేను స్క్రీన్ నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్యాబ్రిక్ కావాలి ఇంట్రెస్ట్గా వాళ్ళు ఫ్యాబ్రిక్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇంతే అండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ దీని గురించి ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్లో పెట్టండి ఆ కామెంట్స్ నేను రోజు రెగ్యులర్గా చెక్ చేస్తూనే ఉన్నాను నెక్స్ట్ వీడియోలో దాని డౌట్స్ కూడా నేను క్లియర్ చేస్తాను నా వీడియోస్ నచ్చినట్లయితే పది మందితో షేర్ చేయండి ఫ్రీగా క్లాసెస్ చాలామందికి హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ